నెల్లూరు జిల్లా దొత్తలూరు మండలం లక్ష్మీపురంలో కావలి ఆర్డీఓ వంశీకృష్ణ ఆధ్వర్యంలో క్వార్జ్ మైనింగ్ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో క్వార్జ్ మైనింగ్ ను తీవ్రంగా స్థానికులు వ్యతిరేకించారు. పొలాలకు మూగజీవులకు ఇబ్బందులు కలుగుతాయని, మెట్ట ప్రాంతమైన మా గ్రామంలో మా జీవనాధారమైన మెట్ట పైరు దెబ్బతింటుందని, మైనింగ్ ఏర్పాటు చేస్తే కాలుష్యం ఎక్కువై పశు సంపద పంట పొలాలు నాశనమవుతాయని గ్రామస్తులు అభ్యంతరం తెలియజేశారు. గ్రామంలో క్వార్జ్ మైనింగ్ అనుమతులు మంజూరు చేయవద్దని ఆర్డీఓని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఈఈ అశోక్ కుమార్, తహసీల్దార్ నాగరాజు, రెవెన్యూ కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ మీటింగ్ ఎందుకు పెట్టామంటే మీ యొక్క విషయాలు తెలుసుకోవడానికే అండి. మీ యొక్క బాధలు, మీ యొక్క కష్టాలు దీని గురించి అభిప్రాయ సేకరణకు మాత్రమే వచ్చాం మేము. మీరు ఇంతకుముందు వేరే వేరే ఆఫీసులలో చెప్తుంటారు, సంబంధమైన ఆఫీసర్స్ కి మీరు చెప్తూ ఉంటారు. సో ఇక్కడికి వచ్చి ఎందుకు పెట్టినామంటే మీ యొక్క బాధ తెలుసుకోవడానికి మాత్రమే పెట్టాము. మీరందరూ కూడా ఇంతవరకు నాకు ఒకటే వ్రాతపూర్వకంగా అర్జీ వచ్చింది. మీరు ఎక్కడ కూడా ఇచ్చి ఉంటారు, కరెక్ట్ గా ఇవ్వాల్సిన ఫోరం ఇది. సో మీరందరూ కూడా ఏమన్నా ఉంటే వ్రాతపూర్వకంగా ఇవ్వండి అందరు ఇక్కడ. సో మీ యొక్క ఏవైతే ఇంతవరకు చెప్పారు అందరూ కూడా ఇక్కడ ప్రాబ్లం ఉందని, మనకేంటంటే మన పశువులకు మేత కానీ అది కానీ ఇక్కడ ఇది కూడా వాడుకుంటున్నారు, ఇది కానీపోతే మనందరికి కూడా ఇక్కడ మన ప్రాబ్లం ఉంది కాబట్టి. సో అది జరగడం జరిగింది. ఇంకేమన్నా కూడా మీరు రాతపూర్వకంగా ఇస్తే దీని అన్ని కూడా మేము తీసుకెళ్లి ఇచ్చేస్తామండి. ఇవన్నీ కూడా దత్తలూరు మండలం లక్ష్మీపురం హామ్లెట్ ఆఫ్ దత్తలూరు గ్రామంలో ఉన్నది. ఈ గని లీజ్ ప్రదేశం ఉత్తర అక్షాంశాన్ని 14 డిగ్రీల 52 నిమిషాల 26.6 సెకండ్ల నుండి 14 డిగ్రీల 52 నిమిషాల 11.24 సెకండ్ల వరకు, అలాగే తూర్పు రేఖాంశము 79 డిగ్రీల 26 నిమిషాల 14.83 నుండి 79 డిగ్రీల 26 నిమిషాల 9.71 సెకండ్ల వరకు పరిమితమైనదని సర్వే ఆఫ్ ఇండియా టోపోషీట్లో 57, 85 అండ్ 9 లో చూపడం జరిగింది. ఈ ఘన స్థలంలో చేరడకు లక్ష్మీపురం గ్రామం నుండి సుమారు 1.5 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవలసి ఉన్నది. ఈ గని దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ కావలి, అలాగే దగ్గరలో ఉన్న విమానాశ్రయము తిరుపతి, ఇది 145 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అంటే ఈ గనికి రవాణా సదుపాయాలు ఉన్నది మా పరిశ్రమ తీరమైనది. అలాగే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం నెల్లూరు వారిని కోరడమైనది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ వారికి ప్రతిపాదిత ప్రాజెక్టు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు అనువైన వేదిక, తేదీ, సమయం కొరకు నోట్ పంపించడం కూడా, జింకలు అవి కూడా తిరిగే ఈ ప్రదేశంలో మైనింగ్ ఇవ్వొద్దని చెప్పి అందరూ కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం. ఇది ఇవ్వడం వల్ల మాకు చాలా జీవనాధారం కోల్పోతాం. మా లక్ష్మీపురం గ్రామంలో 500 మంది గర్భం ఉంది. ఇక్కడ మాకు ప్రతి ఒక్క ఆధారం ఏంటంటే ఒక 1 ఇయర్ లో మాకు పడేది వర్షాధార పంటే ఇక్కడ. ఎందుకంటే వర్షం పడితే పంటది, లేకపోతే పండదు. కానీ ప్రతి ఒక్కరు బతికేది మేము పాడి పంటలతో బతుకుతున్నాం. ప్రతి ఒక్కరి ఇంటికి 2 గొర్రెలు మిప్పు బతుకుతున్నారు. ప్రతి ఒక్కరు అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. చుట్టూరు పోవాలి, మొత్తం ఎక్కడ చూసినా పోలే ఉండే జస్ట్ ఈ 10 ఎకరాలు 15 ఎకరాలు. ప్రతి ఒక్కరు సాయంత్రం వచ్చిన మేపుకొని తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఆ పాలు తీసుకొని అమ్ముకొని బతుకుతారు. జస్ట్ మీరు కానీ ఇది ఇచ్చారంటే మాత్రం మా జీవనాధారం పోతుంది. ఎవరు బతకలేదు, ఎందుకంటే ఈ గ్రామం వదిలి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఉండూరిని వదిలిపోలేక చావలాగా బతలాగా బతుకుతున్నాం ఈ గ్రామంలో మేము. దయచేసి మీరు గమనించిన దగ్గర మాకు నెక్స్ట్ ఈ మైనింగ్ వల్ల మాకు అరాపరగా పడేది 1 ఇంచు 1.5 ఇంచు వాటర్ పెట్టి ఇక్కడ బోర్సామంటే జస్ట్ అది మీరు పర్మిషన్ వల్ల ఈ బాంబ్ బ్లాస్టింగ్ వల్ల వీటి వల్ల మా గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది. అంటే ఆ ఛాయలు అనేది గుడిపోతాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చి పంట కూడా దిగుబడి రాదు. ఎందుకంటే ఆ సిల్కాన్ వైట్ మైనింగ్ పడిందంటే ఆ పంట దిగుబడి రాదు, ఆ పొలాలు కూడా నాణ్యత తగ్గిపోతుంది. మాకు ఇంకా ఆ పొలాల వాల్యుయేషన్ కూడా ఉండవు. జస్ట్ ఏంటంటే ఆ సిల్కాన్ పౌడర్ వల్ల మనకి ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ వస్తాయి కంపల్సరీ. అది మీ అందరూ తెలుసు కంపల్సరీ. ప్రతి ఒక్క పర్యావరణం అందరూ తెలుస్తుంది. అది వల్ల ఏంటంటే మన ఊపిరితిత్తులు డ్యామేజ్ అవుతాయి. జస్ట్ వీళ్ళు ఇచ్చే ఏదో అంటున్నారు, మీరు చెప్పారు ఇప్పటిదాకా ఒక 8 మంది వర్క్ ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము. మాకు ఈ వర్క్ వద్దు, జస్ట్ మా ఊరికి వద్దు. ఎందుకంటే మా బతుకులు ఇదే కనీసం. జస్ట్ మా తాతల పెద్దల కాల నుంచి ఇక్కడ బతుకున్నారు. ఉండు రెండుకోలేక ఉండదాకా పండించుకో తీనిక బతుకుతున్నాం. జస్ట్ మీ దయ గురించి ఈ ఊరికి ఎటువంటి పర్మిషన్ ఇవ్వద్దు. ఎందుకంటే ఇచ్చారంటే మా ఊరికి బతుకు తిరగలేదు. అందరూ ఏదో చేసి ఊరిసెళ్ళి పోవడమో చచ్చిపోవడం ఏదో జరుగుతుంది. అందువల్ల ఏ మేత కానీ ఏ మేకలు కానీ గుర్లు కానీ ఆవులు కానీ మొత్తం అక్కడికే రావాల్సింది. కానీ ఇవి అక్కడ మైనింగ్ జరిపితే మాకు చాలా ఇబ్బందులు పడిపోతాం. మేత ఎక్కడ దొరకదు. కానీ మా గ్రామంలో వాటరు పొల్యూషన్ ఉంది సార్. కిడ్నీ పేషెంట్ ఉన్నారు, శ్వాసకోశ వ్యాధులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఈ దుమ్ము ధూళి వల్ల చాలా ప్రాబ్లం అయిపోయింది సార్. గమనించి దానివల్ల మీరు
మా ఇల్లు దయగుంచి ఈ క్వారీ రద్దు చేయవలసిందిగా కోరుతున్నాం. చూస్తారంటే ఈ మైనింగ్ వలన వచ్చిన ఇబ్బందులు ఏంటంటే మాకు అసలు ఈ బర్రెలు పశువులు మేకలు గొర్రెలు అటువంటి అన్ని తిరిగేదానికి ఇదే మాకు పొలం లేదు. ఈ తప్పక ఎక్కడ లేదు మాకు కాలిస్తాం. అదొకటి ఈ మైనింగ్ చేసిన దాని వలన మాకు ఉండేది మెట్ట పైర్లు. ఆ మెట్ట పైర్లు సంవత్సరానికి ఒక పైరు. ఆ ఒక్క పైరు కూడా ఈ మైనింగ్ దెబ్బకి ఆ పొలాలు కూడా ఆ పైరు కూడా పండవు. కాబట్టి దీనికి ఈ మైనింగ్ కు పర్మిషన్ ఇవ్వకుండా మన కావాలి రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గారికి మన తహసీల్దార్ గారికి అందరికి కూడా నేను విన్నవించుకుంటున్నాను. జింకలు పందులు అక్కడి నుంచి దుప్పిలు అటువంటి కూడా తిరిగే ఏరియా అన్నమాట ఇది. అటువంటి పర్యావరణం కూడా ఇబ్బందిగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు దయచేసి ఈ మైనింగ్ ను తీయకుండా ఆపవలసిందిగా కోరుతున్నాము. పశువులకు కానీ గొర్రెలకు కానీ జీవనాధారమైన మేత ఇక్కడనే దొరుకుతుంది. ఇంకా వచ్చే దారి కూడా ఏడ గనక ఏదైనా పెడితే ఇంకా పశువులు అమ్ముకొని వేరే వాళ్ళకి భావన మీరు దయ ఉంచి మైనింగ్ అది ఆపవలసిందిగా కోరుతున్నాను. ఈ బోర్డు చుట్టూరు బర్రెలు గొర్రెలు మేకలు తిరగాల. మా జీవనాధారం ఇది ఒక్కటేను. మాకు ఏ ఆధారం లేదు ఈ ఊరోళ్ళకి. అవి మేపుకొచ్చుకుంటేనే పాలు తీసుకుని బతకాల. తలా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే ఆ పిక్కి పోయి కూడా మీ పిల్లలు ఊళ్ళు పడిందంటే అది కూడా పైరు కాదు. మీరు దేనికని వచ్చి మహా వేసి గోడాలు వేసి అది ఎందుకుండరు? మీకు ఎక్కడ బోర్డు అవ్వలేదా? ఎక్కడ కొండలు లేవా? మా బోర్డు ఒక్కటే అవ్వకూడదా? మీకు ఏం సంబంధం అని మా ఊరికి వచ్చిండ్రు. అసలు మీకు ఎలాంటి సంబంధం? మీరు ఏ ఇంపు నుంచి ఇవ్వకుండానే ముందలు వచ్చి గూడాలు వేసి గుడిసె వేసి నీళ్లు దింపుకొని కాలు దింపుకొని పోలీసు వాళ్ళు కలెక్టర్లు అందరు రావడానికి ఏ సంబంధం? మా ఊరు వాళ్ళు చెప్పాలి కదా. ఏమి లేకుండా ఎందుకు వచ్చారు మీరు? ఏనాటి మీరు ఏడు చేయడానికి లేదు. మీరు గూడాలు లేకపోని మీరు వచ్చిన వాళ్ళు చూడుకోండి. మీరు వాళ్ళు ఎవరికి ఎవరికాడు నిర్మించుకున్నా ఏంది? ఎవరు కష్టాలు బాధలు తీర్చిన వాళ్ళు లేడు. ఏంది చుట్టూ వాళ్ళు లేడు. ఇక్కడ బోర్డు అడ్డు గుర్తుకోసం వచ్చిండ్రా? దీనికి దీని వరకు దూరకం పనిచ్చిన మీరు. మా సంగతి ఏంది? పేద సాధ అందరూ ఉండవు ఈ ఊళ్ళో. అందరు ఎట్టు బతకాల? ఏ పరి ఉంటానికి లేదు. మీరు మీ గూడాలు గుడిసెలు చేసుకొని పోండి. మాకు జీవనాధారి బర్రెలు ఆవులు గొర్రెలు మేకలు ఈ తప్పక మాకు ఈ ఊరికి ఏమి సంపాదన లేదు. పైర్లు పననాటికి మెట్ట ప్రాంతం నీళ్లు లేవు. సంవత్సరానికి వచ్చి ఒక్క పైరు 3 నెలలు పైరు. ఈ బోర్డు చుట్టూ పొలాలే. ఈ బోర్డు చుట్టూ పొలాలైన తర్వాత వీళ్ళు దుమ్ము గుమ్ము లేపితే ఆ పండేది కూడా నాశనం అయిపోద్ది. ఇప్పటికీ మాకు జీవనాధారం లేకుండా చేసింది. ఇప్పుడు అందువలన ఈ మైనింగ్ వాళ్ళు వీళ్ళు ఎవరు మాకు వచ్చి గుడారాలు గూడెంలు కార్లు అధికారులు పోలీసు యంత్రాంగాలు ఆర్డీఓ ఎంఆర్ఓ వీళ్ళందరికీ ఏమి సంబంధం? మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎందుకు వచ్చారు వీళ్ళు? వీళ్ళకి ఏమి సంబంధం? వీళ్ళకి ఇలాంటి రానాడికి ఏమి సంబంధం? ఊళ్ళో అందుకని ఊర్లోనే నిలేద్దామని చెప్తే మేము పానీలే ఏం చేస్తారు అనుకుని వచ్చి గుడారాలు గందరగోళం చేసి ఇలా ఏమైనా పొలం తీసుకొని పోతారు. ఎడించే ఏమైనా పోతారా బయటికి వెళ్ళాం? ఎలించే పొమ్మని బయటికి ఇలా లక్ష్మీపురం దాటి పొమ్మని సంగతి చెప్తా. వీళ్ళంతా తెలిసిందాక బాగు అనుకున్నాం. మాకు ఎమ్మెల్యే లేరు అనుకున్నా, మినిస్టర్ లేరు అనుకున్నారా? ఏమైనా మాకెవరు లేరు, అధికారులు లేరు అనుకున్నారు? మీరు మీ ఇష్ట ప్రకారంగా చేస్తాను. మీరు ఎవరు ఎక్కడ వాళ్ళు? మీకు ఏం సంబంధం? ఏం సంబంధం ఉంది? డిపార్ట్మెంట్ ఇంత ఎలక్ట్ అయిందంటే ఏం సంబంధం లేకపోతే ఎలక్ట్ అయింది? విలేకరులను కూడా రానియకుండా చేస్తారు మీరు. విలేకరులు ఏమేమి చేస్తారు మిమ్మల్ని? నేను ఎలక్టర్ వస్తుంటే దాబు ఇది కాదు ఇచ్చు కాదు అని చెప్తారంట వాళ్ళు. ఎవరో వాళ్ళు శుభమస్తులో దసరా దీపావళి జాతర కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, నెల్లూరు.